హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకి ఏఈ యాప్ ఉంది కదా అందులో మనకు ఐదు రకాల సేవలు అనేవి దానికి సంబంధించిన సమస్యలకు ఒక పీడిఎఫ్ రూపంలో ప్రభుత్వం వారైతే విడుదల చేయడం జరిగింది అయితే ఆ ఐదు సర్వీసులు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో దాని సమస్యలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా వాలంటీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి ఫ్రెండ్స్ చూసినట్లయితే మనకి ఈ పీడిఎఫ్ ఈ విధంగా ఉంటుంది ఇందులో మనకు ఐదు రకాల సేవలు దానికి సంబంధించి సమస్యలు అయితే ఉన్నాయి ఇందులో మెయిన్ చూసినట్లయితే మనకు ప్రభుత్వం వారు కొన్ని వివరించడం జరిగింది సో ప్రభుత్వం ప్రకటించిన రైస్ కార్డ్ సేవలు పది పని రోజుల్లో పూర్తి చేయవలసి ఉండగా ఎస్ఎల్ఏ ప్రకారం దరఖాస్తులు త్వరితగతిన ప్రక్రియ ఈ కేవైసీ ప్రక్రియపై క్షేత్రస్థాయి సిబ్బంది వచ్చింది అయితే అవగాహన లేకపోవడం ఒక కారణంగా తెలియవచ్చింది అందుకుగాను పౌర సరఫరాల కమిషనర్ వారు అవసరమైన మార్పులు సూచించి దానికి ఎన్ఐసి ద్వారా మొబైల్ అప్లికేషన్ను నవీకరించి తెలుగులో ఈ వ్రైట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ క్రింది తెలిపిన ఐదు మెను ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది అందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే కేవైసీ అలాగే చైల్డ్ డిక్లరేషన్ డెత్ డిక్లరేషన్ సో డెత్ రిజిస్ట్రేషన్ అలాగే ఇష్యూ కార్డు మైగ్రాండ్ డిక్లరేషన్ సో ఇవి మనం ఐదు రకాలైనటువంటి సేవలు అయితే ప్రతి ఒక్కరి చేసిన విషయం తెలిసిందే అయితే కొన్ని రకాలైతే వారికి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు సో అందులో ఉన్న మ్యాటర్ ప్రకారం చూసినట్లయితే మనకు కేవైసీలో మనకు చూసినట్లయితే దరఖాస్తుదారులు వారి యొక్క అర్జీ నందు పేర్కొన్న చిరునామాలో కుటుంబ సభ్యులందరూ నివసిస్తున్నట్లు నిర్ధారించి ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలి అలాగే వాలంటీర్లకు పంపబడిన సమాచారం మేరకు దరఖాస్తుదారిని ఇంటికి వెళ్ళి కొత్త సభ్యులందరికీ కేవైసీని మొబైల్ యాప్లో గల కేవైసీ మెనీలో ఒక్కొక్క సభ్యుని సెలెక్ట్ చేసుకుని కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవలను ఆ సమయంలో బంధుత్వం కుటుంబంలో గల మహిళను సెల్ఫ్గా తీసుకుని మిగిలిన వారి బంధుత్వాలను హెచ్ఓఎఫ్తో సర్చ్ చేసుకోవాలను ఇది నెక్స్ట్ స్టెప్పు అలాగే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వేసి అవసరం లేదు కావున చైల్డ్ డెక్లరేషన్ అందు నమోదు చేయవలను అటువంటి మెంబర్స్ ఉన్నప్పుడు మొదట చైల్డ్ డెక్లరేషన్ మెనూలో బిలో ఫైవ్ ఇయర్స్ అండ్ అబోవ్ ఫైవ్ ఇయర్స్ రేడియో బటన్ ద్వారా కుటుంబ సభ్యులందరినీ సెలెక్ట్ చేసి ఒక కుటుంబ సభ్యుని అథెంటికేషన్ తీసుకోవాలను తదుపరి కేవైసీ మెనూ ద్వారా బిలో ఫైవ్ ఇయర్స్ వారి ఈకే తీసుకోవలసి వారి స్టేటస్లో కేవైసీ పూర్తి అయినట్లుగా స్పందన పోర్టల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మనకి చైల్డ్ డిక్లరేషన్ సంబంధించి మీరు ఏ విధంగా చేయాలో కూడా ఇందులో రాయడం జరిగింది అలాగే అబోవ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు మరియు పెద్దలు ఉన్న వారందరికీ కేవైసీ తీసుకోవాలను అలాగే ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి పిల్లలకైతే కేవైసీ మరియు సమయంలో ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ వారి యొక్క బయోమెట్రిక్ తప్పనిసరిగా ప్రయత్నించవలను లేదా ఎయిట్ డబుల్ వన్ ఎర్రర్ కోడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈకేవైసీ అయినట్లుగా పరిగణించండి ఫ్రెండ్స్ చూశారు కదా ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలకి బయోమెట్రిక్ వేస్తారు కదా వాళ్ళకి ఫెయిల్యూర్ వచ్చిందంటే సో దాని ప్లేస్లో ఎయిట్ డబుల్ వన్ ఎర్రర్ వస్తే వాళ్ళకి బయోమెట్రిక్ అయినట్టు మీరు నిర్ధారించుకోండి అలాగే పలుమార్లు ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఈకేవైసీ పిల్లలకు నమోదు కాకుండా ఎర్రర్ కోడ్ ఎయిట్ వన్ మరియు ఇతర కోడ్స్ వచ్చినట్లయితే రెండు నెలలలోపు దగ్గరలో ఆధార్ సెంటర్ నందు కేవైసీ నమోదు చేసుకుని తిరిగి మొబైల్ యాప్ నందు బయోమెట్రిక్ నమోదు చేయవలసినగా ఇట్లు వల్ల అటువంటి యూనిట్స్కు పీడిఎస్ ఇవ్వబడను ఫ్రెండ్స్ చూసారు కదా రెండు నెలల లోపల చిన్నపిల్లలకి అయితే ఈకేవెస్ చేస్తారు కదా వాళ్ళకి ఎర్రికడ్ అనేది ఏ డబ్ల్యూన్ వచ్చినట్లయితే వాడిని మన దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్లో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి సో ఆ చేసిన తర్వాత మన తర్వాత మన దగ్గరికి వచ్చేసి ఏఈపిడిఎస్ యాప్లో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది తీసుకోవాలి సో అలా చేసిన తర్వాత ఒకవేళ పెద్ద వయసు గలవారు పలుమార్లు ప్రయత్నం చేసినా తర్వాత కూడా సభ్యులు ఈకేవేస్ నమోదు కానప్పుడు ప్రస్తుతానికి ఈ కేవైస్ అయినట్లుగా మనం నిర్ధారించుకోవాలి అలాగే సభ్యులకు టూ మంత్స్ లోపు దగ్గరలోని ఎఫ్ఈ షాప్ నందు ఐదు వేలను ఫింగర్స్ తిరిగి బయోమెట్రిక్ నందు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించాలి ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఎవరికైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకైతే ఫింగర్ ప్రింట్ పడినట్లయితే టూ మంత్స్ లోపు సో వాళ్ళ ఫింగర్స్ అయితే మన ఎఫ్ఈ షాప్లో వాళ్ళ యొక్క ఫింగర్స్ అని తీసుకోమంటున్నారు అలాగే ఈ కేవైసీ చేయు సమయం ఇంటినందు ఎవరైనా సభ్యులు చనిపోయినట్లు తెలిసిన మరియు వారిని డెత్ రిజిస్ట్రేషన్ నందు నమోదు చేసుకోవాలను ఇది అందరూ తెలిసిన విషయమే ఎవరైనా చనిపోయినట్లయితే డెత్ రిజిస్ట్రేషన్ చేయాలి ఆ వీడియో కూడా చేయడం జరిగింది అలాగే ఈ కేవైసీ చేయు సమయం ఇంటినందు ఎవరైనా సభ్యులు టెంపరీ మైగ్రాంట్ అని ధృవీకరించినట్లయితే మైగ్రాంట్ డిక్లరేషన్ మెనులో రెసిడెంట్ లేదా ఇమిగ్రెంట్ అనే కేటగిరీలో డిక్లేర్ చేయాలి ఇది కూడా చేయడం జరిగింది వీడియో అలాగే అటువంటి మైగ్రాంట్ మెంబర్స్ యొక్క ఈకేవీస్ జరగపోయినప్పటికీ వారి అప్లికేషన్ వీఆర్ఓ లేదా డబ్ల్యూఆర్స్ లాగిన్లో డేటా ఎంట్రీకి అనుమతించబడుతుంది ఇంకా మైగ్రాంట్ మెండ్ చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం జాగ్రత్తగా ఉపయోగించాలని వాళ్ళు హెచ్చరిస్తున్నారు సో జాగ్రత్తగా ఉపయోగించండి అలాగే ఇప్పుడు చైల్డ్ డిక్లరేషన్ వచ్చేసరికి కొన్ని నిబంధనలు ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం దరఖాస్తుదారుడు అర్జునుంది ఎవరైనా ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న ఎడల చైల్డ్ డిక్లరేషన్ ఆప్షన్లో బిలో అండ్ అబౌవ్ ఫైవ్ ఇయర్స్ వారీగా రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుని ఒక పేరెంట్ అథెంటికేషన్ చేయవలను ఫ్రెండ్స్ చూస్తారు కదా మనం చైల్డ్ అథెంటికేషన్ చేసినప్పుడు బిలో ఫైవ్ ఇయర్స్ అబవ్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వారికైతే వాళ్ళ పేరెంట్స్ది కానీ ఒక అథెంటికేషన్ తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది అలాగే ఒక కుటుంబనకు ఒకసారి మాత్రమే చైల్డ్ డెకరేషన్ మెను చేయబడును ఒక కుటుంబానికి చైల్డ్ డెకరేషన్ ఒకసారి ఇవ్వబడుతుందంట అది గుర్తుపెట్టుకోండి అలాగే మిగిలిన వారి వివరాలను ఈకేవీసీ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా చైల్డ్ డెకరేషన్కి మూడు నిబంధనలు చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు డెత్ రిజిస్ట్రేషన్ సంబంధించి కొన్ని సమస్యలు దాని పరిష్కారం అయితే చూద్దాం దరఖాస్తుదారుడు అర్జీ నందు ఎవరైనా చనిపోయిన అట్లా డెత్ రిజిస్ట్రేషన్ ఆప్షన్లో వారిని సెలెక్ట్ చేసుకుని వారి కుటుంబంలో ఎవరో ఒక కుటుంబ సభ్యుని యొక్క ఈకే వేస్తో మొబైల్ యాప్ నందు నమోదు చేయించాలి ఫ్రెండ్స్ చూసారు కదా డెత్ రిజిస్ట్రేషన్లో ఎవరైనా చనిపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిదో ఒక ఫింగర్ ప్రింట్ తీసుకొని మనం ఈకేవైసీలో మొబైల్లో అథెంటికేషన్ అయితే చేయమంటున్నారు అలాగే మిగిలిన వారి వివరాలు ఈకేవీస్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుని ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ మెను ఉపయోగించినప్పుడు మనం జాగ్రత్తగా వహించగలను పొరపాటున బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా సెలెక్ట్ చేసినచో తదుపరి రేషన్ అటెంప్ట్ చేయబడ్ను చేయబడదు ఫ్రెండ్స్ చూసారు కదా మన డెత్ రిజిస్ట్రేషన్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే చనిపోతున్నారు సారీ ఎవరైతే చనిపోయారో వారిని మాత్రమే మనము ఈ డెత్ రిజిస్ట్రేషన్ చేయాలి సో బతుకున్న వారికి చేసినట్లయితే ఈ ర్యాషన్ అనేది అటెంప్ట్ చేయబడదు అంటున్నారు సో జాగ్రత్తగా ఇది ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇంకా చాలా గైడ్లైన్స్ అయితే ఉన్నాయి మైగ్రంట్ డిక్లరేషన్ అని అలాగే మనకు వచ్చినటువంటి సో లాస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనం మైగ్రంట్ డిక్లరేషన్ కూడా మీకు వివరించేస్తాను సో అది ఒకటే లాస్ట్ కాబట్టి సో చూడండి మైగ్రంట్ డిక్లరేషన్లో కొన్ని మనకు సమస్యలు దానికి ఏ విధంగా చేయాలో కూడా చెప్పడం జరిగింది అర్జీనందు పేర్కొన్న దరఖాస్తులు ఎవరైనా సభ్యులు చిరునామాలో నివసించకుండా వేరొక ప్రాంతంలో తాత్కాలికంగా వెళ్ళిపోయినచో వాళ్ళకి ఈకేవి సమయం ఇంటి ఇంటిను ఎవరైనా సభ్యులు టెంపరీ లేదా మైగ్రాంట్ అని ధృవీకరించినట్లయితే మైగ్రెంట్ డిక్లరేషన్ మెనూలో రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుని రెసిడెంట్ మైగ్రాంట్ అనే కేటగిరీలో డిక్లర్ చేయాలి ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు మైగ్రెంట్ డిక్లరేషన్లో ఎవరైనా ఉంటారు కదా మన ఇంటికాడ ఎవరైనా లేకపోయినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైనా ఒక ఫింగర్ ప్రింట్ తీసుకుని టెంపరీగా ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని డిక్లేర్ చేయమంటున్నారు అలాగే అటువంటి మైగ్రెంట్ మెంబర్స్ యొక్క కేవైసీ జరగపోయినప్పటికీ వారి అప్లికేషన్ను వీఆర్ఓ లేదా డబ్ల్యూఆర్స్ లాగిన్లో డేటా ఎంట్రీకి అనుమతించబడుతుంది సో మన అందుబాటులో లేని వారి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ యొక్క లాగిన్ అనేది వీఆర్ఓ డబ్ల్యూఆర్స్ వెళ్తుందంట సో మీరేం భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే వలస వెళ్ళిన సభ్యులు పేరు రైస్ కార్డు నందు ముద్రించినప్పటికీ వారు తిరిగి వచ్చి కేవైసీ పూర్తి చేయనంత వరకు సదరు సభ్యులకు రేషన్ ఇవ్వబడదు ఫ్రెండ్స్ అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి చాలామంది బయట ఏరియాలో ఉంటారు కదా వాళ్ళైతే మాత్రం ఈ కేవైసీ జరిపోయినట్లయితే వాళ్ళకైతే రేషన్ ఇవ్వబడదని చెప్పడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డు ఇష్యూ గురించి ఒక లాస్ట్ పాయింట్ అయితే చూద్దాం రేషన్ ముద్రించిన రైస్ కార్డు లబ్ధిదానికి ఇచ్చి ఇస్యూ కార్డు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వారి కుటుంబంలో ఎవరో ఒక కుటుంబ సభ్యుని ఈకేవిస్తూ మొబైల్ యాప్ నందు ధృవీకరించవలను ఫ్రెండ్స్ చూస్తే కదా మనం ఇష్యూ కార్డులో ఎవరికైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ కుటుంబ సభ్యులు ఎవరిదో ఒకరిది మనం ఈకేవిస్తూ మొబైల్ యాప్లో ధృవీకరించమంటున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా లాస్ట్ అండ్ ఫైనల్ మొత్తం అని వివరం జరిగింది ఇది టోటల్గా మనకు వచ్చినటువంటి ఐదు సేవలు ఉంటాయి కదా ఆ ఐదు సేవలు మరేంటి కాదండి ఈకేవైసీ ఏ విధంగా చేయాలి అందులో సమస్యలకు ఏ విధంగా పరిష్కారం అలాగే ఈ చైల్డ్ డెక్లరేషన్ ఉంటుంది కదా ఈ చైల్డ్ డెక్లరేషన్ మీరు ఏ విధంగా చేయాలి అందులో వచ్చినటువంటి ప్రాబ్లంకు సమస్యలకు పరిష్కారం చెప్పడం జరిగింది అలాగే థర్డ్ చూడండి డెత్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఈ డెత్ రిజిస్ట్రేషన్లో మనం ఎవరెవరికి ఏ విధంగా ఈ డెత్ రిజిస్ట్రేషన్ చేయాలి సో డెత్ రిజిస్ట్రేషన్లో మీరు మస్ట్ అండ్ శుద్ధిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రతుకున్న వారికి టిక్ పెట్టినట్లయితే సో వాళ్ళకైతే ఈ ఫ్యూచర్లో అనేది ఈ రేషన్ అనేది ఇవ్వబడదు కట్ చేస్తామన్నట్టుగా మనకు గవర్నమెంట్ వారు అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే గుర్తు పెట్టుకుని అది కొంచెం జాగ్రత్తగా చేయమని చెప్తున్నారు అలాగే మైగ్రాన్ డిక్లరేషన్ ఎవరైనా మనకు బయట ప్రదేశంలో ఉన్నవారు కానీ ఎవరైనా వలస కూలీలో ఉంటారు కదా వాళ్ళు అయితే తప్పనిసరిగా ఈ కేవీస్ చేయించగలనుంటున్నారు సో చేయపోయినట్లయితే మాత్రం వాళ్ళకైతే ఈ రేషన్ అనేది ఇవ్వబడినట్టుగా మనం పరిగణిస్తున్నారు సో ఇదండి టోటల్ ఫైవ్ యొక్క ప్రాబ్లమ్స్కి సార్ ఫైవ్ చేసే ప్రాసెస్లకి ఐదు సొల్యూషన్లు అని మొత్తం చెప్పడం జరిగింది సో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఈ కేవైసీ టోటల్ ప్రాబ్లమ్ సొల్యూషన్కి ఇవ్వడం జరుగుతుంది లింక్ అనేది సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ పీడిఎఫ్లో ఉన్న మాదిరిగా మీకు చూసి మీరు ఏ ప్రాబ్లంకి ఏ సమస్య ఉందో అది పరిష్కరించుకోండి సో ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి ఇదైతే ఈకేవైసీలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అందులో మీరు చేయవలసిన తప్పులు కూడా అవి వివరించడం జరిగింది అవి అయితే చేయకండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరి వెంటనే వాలంటీర్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సక్సెస్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్